హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చాలా శక్తివంతమైనది అందరికీ ఇష్టమైనది నోటికి రుచిగా పుల్ల పుల్లగా కారకారంగా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి ఇడ్లీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా కరివేపాకుతో కారం పొడి చేసుకొని వేడి వేడిగా అన్నంలో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే కడుపు నిండేదాకా పక్కగా జరగరు అంత బాగుంటుంది ప్రతి ఒక్కరి గురుక ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్న ప్రతి ఒక్కరి గురక సూపర్ టేస్టీగా వస్తుంది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందు కరివేపాకు తీసుకుందాం కరివేపాకు ఏంటంటే మంచి ఫ్రెష్ అయినది తీసుకోండి అది కూడా ఎలా అంటే మంచి స్మెల్ వచ్చేది చూడండి మనం ఎప్పుడైనా సరే కరివేపాకుగా తీసుకునేటప్పుడు రెండు రకాలు ఉంటుంది కరివేపాకు ఒకటి స్మెల్ బాగా వస్తుంది నలపంగానే ఒకటి కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది అందుకని చేసేసి మనం ఏంటంటే ఈ రెసిపీకి మనకి ఎలాంటిది కావాలంటే మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి తింటుంటే అది చేసుకునేసి ఏమున్నా ఉంటుంది తెలుసా కానీ కొనేటప్పుడే అలా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మనం ఏంటంటే కరివేపాకు మొత్తాన్ని కూడా దూసుకునేసి కాడలు రాకుండా ఆకు మాత్రమే దూసి ఒక దాంట్లో వేసి పెట్టుకుందాం కానీ ఒక్కసారి మనం ఆకు దూసే ముందుగా దూసేటప్పుడు కూడా ఒకసారి మనం పరీక్షగా చూసుకోవాలి పురుగులు కానీ గుడ్లు కానీ ఏమి లేకుండా చూసుకునేసి ఇప్పుడు నీళ్లు తీసుకుని ఒక బకెట్తో దాంట్లో ఈ కరివేపాకు దూసిన దాన్ని వేసి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసుకునేసి కొద్దిగా నీళ్ళు అంటే ఏదైనా ఒక జాలి లాంటిది కానీ ఏదైనా ఒక దాని సహాయంతో దాంట్లో వేసేసి నీళ్ళు కొద్దిగా వెళ్ళిపోయిన వాళ్ళు నీళ్లు రాకుండా చూసుకునేసి ఇప్పుడు ఏదైనా ఒక బట్ట కాటన్ బట్ట నేనైతే పంచ తీసుకున్నాను కాటన్ పంచ దీని మీద మనం ఈ విధంగా పలచగా వేసి నీడలో ఆరబెడితే సరిపోతుంది అంటే ఎండతో పని లేకుండా ఎండలో వేసే అవసరం లేదు నీడలో వేస్తేనే సరిపోతుంది ఓకేనా కాసేపటికి ఇది బాగా ఆ గుడ్డ పీల్చుకునేసి దీంట్లో ఉన్న నెమ్ము మొత్తం కొడక పూర్తిగా లాగేస్తుంది అంటే మనం మధ్య మధ్యలో ఇలా తిరగేస్తూ ఉంటే రెండుసార్లు తిరిగేసరికి మొత్తం లాగేస్తుంది చూడండి ఈ టైప్లో బాగా ఒత్తుల్లాగా ఎండిపోయినట్లుగా కనపడుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ప్లేట్లోకి వేసినాక తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గంట నూనె పోసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లు గుండు మినపప్పు అందులో వేసుకుందాం ఆ తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఆ తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర ఇవి మూడింటిని వేసాక ఈ టైప్లో మనం కలుపుతూ బాగా వేగనివ్వాలి అది అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంచి ఎర్ర డాలుగా సూపర్గా ఎగుతాయి ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లో పోసేసుకుందాం ఇప్పుడు ఆ ప్లేట్ పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక్క స్పూను నూనె పోద్దాం నూనె పోసినాక వేడెక్కనిచ్చి ఒక దాదాపు అంటే వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకునేసి అది కాడలు ఒలుసుకునేసి తీసుకుని అందులో వేసేసి దీన్ని కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా ఈ టైప్లో ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇవి ఏంటంటే స్పైసీ ఎంత ఉన్నాయో దాన్ని బట్టే మనం తీసుకోవాలి ఓకేనా ఇవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టి దాంట్లో ఇంకొద్దిగా నూనె పోద్దాం అది ఒక్క స్పూన్ సరిపోతుంది ఇప్పుడు దాన్ని వేడాకని చీరణాక రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకుని దాంట్లో వేద్దాం కరివేపాకులో చూడండి ఒక్క చెమ్మ కూడా నీళ్ళు అనేది ఉండదు బాగా పీల్ చేస్తుంది అన్నట్టు నీళ్ళలో ఎండబెట్టుకుంటే నిగనిగా ఉంటుంది గ్రీన్ తగ్గదు అన్నట్టు మొత్తం వేసాక ఈ టైప్లో మనం కలబెట్టుకుంటూ అంటే కిందకి మీదకి మెల్లిగా ఈ టైపులో కలబెట్టుకుంటూ కొంచెం వాడనివ్వాలి అంటే సగం వాడిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుందాం చింతపండుని కాస్త గింజలు లేకుండా చూసుకునేసి ఈ టైప్లో విడదీసి ఒక ముక్క అక్కడ ఒక మొక్క వేసి కొద్దిగా చిటికడు పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి కిందకి మీదకి అలా కలుపుతూ తిరగేసుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కొద్దిగా లేట్ అయినా సరే ఈ టైప్లో బాగా వేగనివ్వాలి ఓకేనా ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రోల్ సిద్ధం చేసుకునేసి ఇందాక మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మినపగుండ్లు ఇవన్నిటిని దాంట్లో వేసి బాగా దంచుకోవాలి ఈ టైప్లో ఏందంటే మెత్తగా పొడి కావాలి ఓకేనా చూడండి ఈ టైప్లో మెదిగిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని దాంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అది ఒక స్పూన్ వేసాను నేను ఎక్కువ తక్కువ కావాలన్నా చూసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మెత్తగా దంచుకోవాలి ఈ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం ఇప్పుడు దీన్ని అడుగు అతుక్కోకుండా ఈ టైప్లో కలబెట్టి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని అందులో వేసుకోవాలి కొంచెం ఏంటంటే మనం నూనె ఎక్కువ వేసినాం అంటే అది మెత్తగా అయిపోద్ది నూనె కాస్త తగ్గించిన అనుకో ఈ టైప్లో కరకరలాడుతూ వస్తుంది కరివేపాకు అలా వత్తంగానే ఇలా నలిగిపోయే విధంగా ఓకేనా ఈ టైప్లో మనం బాగా మెత్తగా దంచాలా దంచడానికి కూడా సింపుల్గా వస్తుంది ఇప్పుడు ఒక మూడు వెల్లుల్లి గడ్డలను తీసుకునేసి పాయలుగా విడదీసి అందులో వేసి దీన్ని కూడా మనం బాగా మెత్త పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైప్లో మనం బాగా ఎంత బాగా దంచుతామో అంత మంచి రుచి వస్తుంది ఇది దంచుతుంటే నా స్మెల్ వస్తుంది బహ్ ఏ మన్నా ఉంటుంది చూడండి ఒక్కసారి ఈ టైప్లో పొడి మనకి కంపల్సరీ కావాలి ఈ టైప్లో వస్తేనే మరీ మెత్తగా ఉండకూడదు మరీ పీసులు పీసులు ఉండకూడదు ఈ టైప్లో వచ్చినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇది ఈ కార దంచుతుంటేనే ఆ స్మెల్కే లేని ఆకలి కూడా పుట్టుకొస్తుంది మనిషికి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తింటుంటే నా స్వామి రంగా ఒక్కొక్క ముద్దకి ఆ రుచికి కడుపు నిండేదాకా పక్కగా తరగరు ఇంకా ఏదైనా ఫీవర్ కానీ జలుబులు ఇలా చేసిన వాళ్ళకి కూడా ఏమి తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తినండి ఆ రుచికి కడుపు నిండేదాకా పక్కగా జరగరు ఓకేనా